हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ऑल इन वन रेसिपीज एंड ब्लॉग्स। ఎలా ఉన్నారు మీరందరూ? ఏంటా వాయిస్ చేంజ్ అయింది అని ఆలోచిస్తున్నారా? నేను రమ్య వాళ్ళ అసిస్టెంట్ అండి. సో ఇవాళ మనం ఒక వెరైటీ అండ్ డిఫరెంట్ రెసిపీ ట్రై చేద్దాము, అలాగే హెల్దీ కూడా. సో దీన్ని మనం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయొచ్చు. ఒక 1 కప్ రాజ్మా, రెడ్ కిడ్నీ బీన్స్ అంటారు కదండి, వాటిని మనం వాటర్లో ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసుకొని ఒక 7 నుంచి 8 గంటలు మనము దాన్ని నానబెట్టుకోవాలి. దాన్ని నార్మల్గా ఎలా అయితే కుక్కర్లో కుక్ చేసుకుంటామో అలా కుక్కర్లో తీసుకొని దాంట్లో 2 సన్నగా తరిగిన వెల్లుల్లి దెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో, ఒక క్యాప్సికం, మీ దగ్గర మష్రూమ్ ఉంటే మష్రూమ్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా చేసిస్తే కిడ్స్ చాలా ఇష్టపడతారండి. రాజ్మా చాలా హెల్దీ అండ్ హై ప్రోటీన్ కూడా. ఒక 6 విజిల్స్ రావాలి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో మన దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదండి, దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలి. అంటే పేస్ట్ లాగా కాదు, కొంచెం పలుపు ఉండేటట్లు చేసుకోవాలి. దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ కారం, ఒక 1 టీ స్పూన్ ఒరిగానో లీవ్స్, ఒక 1 టీ స్పూన్ ఇటాలియన్ సీజనింగ్, ఒక 1 టీ స్పూన్ బేసిల్ లీవ్స్. సో బేసిల్ లీవ్స్ లేకపోతే మీరు తులసి ఆకులైనా వేసుకోవచ్చు. దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ మాడిపోతుంది. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మన సాస్ అయితే రెడీ అయిపోయింది. సో సాస్ అనేది ఇలా కొంచెం థిక్గా అలాగే క్రీమీ టెక్స్చర్ రావాలి. ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది వచ్చేసరికి టొరిటిల్లా లేదా మైదా చపాతి అంటాము. టొరిటిల్లా అంటే ఏం లేదండి, మనం రెగ్యులర్ చపాతీని గోధుమ పిండితో ఎలా అయితే చేసుకుంటామో మైదా పిండితో చేస్తే దాన్ని ఇక్కడ టొరిటిల్లా అంటారు. సో అది ఒక సైడ్ కుక్ చేసుకున్నాం కదా, దాని మీద మనం రెడీ చేసుకున్న సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత సాస్ తీసుకోవాలనేది మీకు ఎంత ఇష్టం రాజ్మా అనే దాని మీద తీసుకోండి. దాని మీద కొంచెం చీజ్ వేసుకోవాలి. ఏ చీజ్ అయినా బాగానే ఉంటుందండి, మొజరెల్లా చీజ్, చెడార్ చీజ్, ఏ చీజ్ అయినా బాగుంటుంది. దాన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చూడండి, స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఎంత క్రిస్పీగా, ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందో. సో నేనైతే రెగ్యులర్గా దీన్ని హాఫ్గా కట్ చేసి ఇస్తాను, పట్టుకొని తినడానికి బాగుంటుందని. మా బాబుకి కూడా చాలా ఇష్టం అండి, చీజ్ అంటే జనరల్ కిడ్స్ ఇష్టపడతారు కదా. సో దీన్ని కొంచెం వామ్గా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి, చల్లారితే అంత బాగోదు. సో మన చీజ్ కస్టర్డ్ ఇలానే మనం ఇంకా కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే ఇలా రెగ్యులర్ చపాతీ తీసుకొని చేసుకోవచ్చు అండి. సో దీన్ని కూడా సేమ్ ప్రాసెస్, 1 సైడ్ కొంచెం బాగా కుక్ చేసుకోవాలి ఫస్ట్. దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం చీజ్ వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని. సో దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి, అలాగే క్రిస్పీగా రావాలి. చూడండి, మన చీజ్ కస్టర్డ్ ఇలా విత్ రెగ్యులర్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్.